Usha! 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 Ravi! ఉషా అస్తమించింది. అక్రమానికి అధికారానికి అన్యాయంగా బలైపోయింది. అదుపు లేని అహంకారానికి హద్దులు లేని కామానికి ఆహుతైపోయింది. ఆత్మీయతే ప్రాణంగా ప్రాణమే తన చెల్లెలుగా భావించిన ఈ అన్నయ్యను శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఘోరం, దారుణం. నువ్వు చెప్పేది నిజమని నేను నమ్మలేకపోతున్నాను. ఉషా, ఉషా, నీకేమిటమ్మా ఈ షాప్? నిన్నేం లక్ష్మిని పోగొట్టుకున్నప్పుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాను. నీ చల్లని మాటలతో నా కన్నీరు తుడిచాడు. ఇంతలోనే నీ బ్రతుక్కి నూరేళ్లు నిండిపోయినాయమ్మా. గోపి, ఉష నీకు చెల్లి, కానీ నాకు మరు జన్మనిచ్చినట్టు చెప్పు. దీనికి కారణం ఎవడు? ఇంత ఘోరం చేసిన వాడు ఎవడు? చావుకు సాహసించిన ఆ పశువు ఎక్కడున్నా సరే వాణ్ణి కాల్చి చంపేస్తాను. గోపి చెప్పు, వాడెవడో ఎక్కడుంటాడో ఇప్పుడే చెప్పు. మిస్టర్ మహేంద్ర, వాడెవడో చెప్తే ముందు మీగుండె పగిలిపోతుంది. వాడేమి? ఎవడైతే ఆణిముత్యమని, వాడేమి జీవన సత్యమని, మమతకు మారు పేరని, మంచికి ప్రతిబింబమని మీ మనసులో చోటిచ్చి అపురూపంగా చూసుకుంటున్నారో, ఒకడే నా చెల్లెల మాన ప్రాణాలు దోచుకున్న దుర్మార్గుడు, మీ సుపుత్రుడు. ఆ బిడ్డ నెవర్, నా బిడ్డ అలాంటి వాడు కాదు. నేను నమ్మను. కన్న బిడ్డ హంతకుడని విన్న ప్రతి తండ్రి నోట వచ్చే మొదటి మాట ఇదే. నో, యువర్ రాంగ్. నువ్వు ఉద్రేకంలో మాట్లాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నా బిడ్డ హంతకుడు కాడు. ఇందులో ఏదో పుట్ట, వాడు ఎవరింటి బిడ్డ? మానవత్వం కోసం ప్రాణాలు ఇచ్చే మహేంద్రకు పుట్టిన బిడ్డ, మంచితనానికి మరో పేరైన లక్ష్మికి పుట్టిన బిడ్డ. ముమ్మాటికి నువ్వు చెప్పేది నిజం కాదు. కాదు, సింహంకరుపు తోడని పుట్టదు. అంతమైన సమస్యలతోని దాన్ని దాతాలను ప్రయత్నించకండి. ఆ చెల్లెల మాన ప్రాణాలు దోచుకున్న దుర్మార్గుడు మీ కొడుకే అనటానికి ఇంతకంటే ఆధారం కావాలి. ఇది మీ అధికారపు నీడలో అహంకారపు తాడలు. ఇక్కడి కన్నెపిల్లలు తమ మాన ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారంటానికి గుర్తుగా ఇది చనిపోయిన నా చెల్లెలి గుప్పెట్లో దొరికింది. నాన్నగారు, ఏం జరిగింది? ఎవరి అమ్మాయి? గోపి చెల్లెలు ఉష. ఎవరో మానభంగం చేసి చంపేశారు. మై గాడ్, ఎవరు? ఎవరి ఘోరం చేశారు? ఎవరో నీచుడు. ఇక ముందు తెలుసు. ఇదిగో చనిపోయిన ఉష చేతిలో దొరికిన లాకెట్. ఈ లాకెట్ నాదే. రవి, అవును నాన్నగారు, ఈ లాకెట్ పదిల క్రితం పోయింది. అబద్ధం. కాదు గోపి, ప్రమాణపూర్తిగా ఇది నిజం. చిన్నప్పుడు మా అమ్మ తన అభిమానాన్ని గుర్తుగా నా మెడలో వేసిన లాకెట్ ఇది. ఆ చల్లని తల్లి తన మమకారానికి ప్రతిరూపంగా, ఆమె ఆపేక్షకు ఆప్యాయతకు సాక్ష్యంగా ఇది చల్లగా నా గుండెల మీద కదులుతుంది. కానీ ఆ దేవత పోయినాడి ఇది ఎక్కడో జారిపోయింది. ఎంత వెతికినా దొరకని అమ్మకు బదులుగా కనీసం ఇదన్నా దొరుకుతుందన్న ఆశతో ఎక్కడెక్కడో వెతికారు, కానీ దొరకలేదు. ఈ సంగతి నాన్నగారితో చెప్తే ఎక్కడ బాధపడతారో అని ఇంతవరకు చెప్పలేదు. నాన్నగారు, ఆ గన్నె లేవండి. ఇంత దారుణం తలపడి నా నీచుడు ఎవడో వెతికి పెట్టుకుని వాణ్ణి నామరూపాలు లేకుండా చేస్తాను. ఇవ్వండి నాన్నగారు. అది నాకు
విన్నావా గోపి? ఏమన్నాడు? నా బిడ్డను అంతా కూడా నావే, వాడు నిరపరాధి, వాడు నది విన్నావుగా? విన్నాను. నీ కొడుకు నీకంటే గొప్ప నటుడు. నీ నిజస్వరూపాలు ఏనాడో బయటపడ్డాయి. నువ్వెవరో, నీ కొడుకెవరో, నీ చీకటి చరిత్ర ఏమిటో నాకు బాగా తెలుసు గోపి. మేకవన్న పులిలా మెరమెచ్చులు చూపి, అమాయక ప్రజలను నయవంచన చేసి, ఈ అడవిలో పెద్ద మనుషుల అధికారం చలాయించాను ఒక స్మగ్లర్ గోపి, మోసగాడివి గోపి. ఈ మాట ఇంకెవరైనా అనుంటే వాటికి ప్రాణం బలి తీసుకునేవాడు. నువ్వు నా చెల్లెలు శాంతి కన్న బిడ్డవి గనక ఆ వాత్సల్యంతో నేను విడిచిపెట్టి. చెల్లెలు కొడుక, ఇదెక్కడ చుట్టరికం? కొత్త నాటకం ఇది? నాటకం కాదు, జరిగిన కథ. చిన్న వయసులో నేను నీలాగే ఆవేశపడ్డ కారణాలు. నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన చెల్లెల్ని, ఐ మీన్ నీ తల్లిని పోగొట్టుకున్నా. ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేసి నా చెల్లెలి కడుపును పుట్టిన నిన్ను కూడా పోగొట్టుకోవడానికి సిద్ధంగా మర్యాదగా చెప్తున్నాను, పో బయట. వెళ్ళక నీ కట్టు కథలు వింటూ ఇక్కడే ఉండేంత మూర్ఖుడు కాను. ఐ సే యు గెట్ అవుట్. పెడుతున్నాను మిస్టర్ మహేంద్ర, మీ తండ్రి కొడుకుల అంతం చూస్తాను. నా చెల్లి కోసం, ఒకే రక్తం పంచుకు పుట్టిన నా బంగారు తల్లి కోసం ఏడ్చి ఏడ్చి ఇంకిపోయిన నా కళ్ళు నీ కంటి తడి చూడండి నిద్రపో. ఈ ఇంట్లోంచి వెళ్లేది ఈ ఒక్క శవమే కాదు, ఈ రవి శవం కూడా వెళ్తుంది. మిస్టర్ గోపి, మిమ్మల్ని నిరుత్సాహపరచడం నా ఉద్దేశం కాదు. మీరన్నట్టు ఆ రవి హంతకుడు కావచ్చు. మీ చెల్లెల్ని ఆపిన చోట జీపులోంచి ఇద్దరు మనుషులు దిగినట్టు అడుగుజాడలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అందులో ఒకడు ఈ దారుణం చేశాడు. ఆ రెండో వాడెవరు? ఆ మనిషే మీకు ముఖ్యమైన సాక్షి. ఆ మనిషి ఎవరై ఉంటాడా అని మేము ప్రయత్నిస్తున్నాం, మీరు కూడా ప్రయత్నించండి. రెండో మనిషి గోపి, వాడే అయి ఉంటాడేమో, పులిరాజు. కరెక్ట్. బాబు, ఆ గోపి చెల్లి గురించి పోలీసులకి ఏమైనా అనుమానం వచ్చిందా? ఏ అనుమానం? ఏదో అవాడ గోపి ఇంటికాడికి వచ్చి అడావిడి చేశాడు కదా, దాని గురించి. వాడేం చేయగలడు? వాడెంత గీ పెట్టరిచినా కోటగోడలా మా నాన్నగారు ఉన్నారు. కరెక్ట్. పైగా పిట్టగోడలా పక్కన నేను ఉన్నాను. నువ్వా? అవును బాబు, ఆ ఘోరం చూసింది నేను ఒక్కడేగా. ఏడ్చాలే బాబు. బాబు, ఈ మధ్య చాలా ఇబ్బంది పడిపోతున్నాను. మీ పేరు చెప్పుకుని బ్రతుకుతాను, 100,000 రూపాయలు సర్దండి. ఏమిట్రాయ్, బుర్ర ఏమైనా తిరుగుతుందా? మక్కిల తన జాగ్రత్త. ఈ బ్రోకర్ బతుకే 100,000. బ్రోకర్ బ్రతుక్కి రేట్ వేరే అండి, ఇది సాక్ష్యం బ్రతు. అంటే బాబు, 100,000 తాగుడికి ముండలికి విసిరేశారు. మీ మనిషిని నాకు రక్షపడేయండి, ఈ సాక్ష్యం మొత్తం మర్చిపోతాను, మీ మీద ఒట్టు. లేకపోతే పోలీసులు చెప్తానంటావు అంతేగా? అయ్యో, నాకే తెలుసు, నేను ఇక్కడ చూశాను. మీరు 100,000 రూపాయలు మాత్రం పడేస్తే దీనికన్నా ఒక బుక్క ఎక్కువ తక్కువ పోలీసే కాదు, ఊరుకా వచ్చి అడిగిరా కూడా నేను చెప్పాను. సరేరా, నువ్వు మాత్రం పరాయవాడివే, అలాగే తీసుకో. అయ్యో అయ్యో, నాకు తెలుసు బాబు, మీ మనసు బంగారం. నన్నే బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తావురా స్కౌండ్రల్? తెలియకుండా అడిగాను బాబు, నన్ను వదిలేయండి. అలా వదిలేస్తే పోలీస్ స్టేషన్కి పోతావురా. వచ్చారా బాబు? ఆ పులిరాజు గారు కాస్తలో తప్పించుకున్నాడు. నార్మయ్, ఎప్పటికప్పుడు మాయ మాటలు చెప్పి నన్ను తప్పుడు దారి పట్టిస్తున్నావు. మర్యాదగా ఆ పులిరాజు గారు ఎక్కడున్నాడో చెప్పు, లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను. నాకు నిజంగా ఏం తెలియదు బాబు, నా బిడ్డ లాంటి విషయమకి అన్యాయం చేసిన దుమ్మార్గుణ్ణి నేనే స్వయంగా పట్టుకోవాలని ఇక్కడికి వచ్చాను. అవును సార్, పులిరాజుని పట్టుకుంటే నిజం బయటపడుతుందని ఈ ముసలయ్య మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. సారీ, చెల్లెల్ని పోగొట్టుకున్న దుఃఖంలో నేను అపార్థం చేసుకున్నాను. దాంతో ఉంది బాబు, ముందు ఆ పులిరాజును వెతికి పట్టుకున్నాం, పదండి. ఇదేదో స్పెషల్ నెక్లెస్ లాగుంది. అన్ని స్పెషలే, ఇవన్నీ మా అమ్మగారి నగలు. వాడు రంగా మనిషి బాబు, ఖచ్చితంగా వాళ్ళ క్యాంప్ అదే.
వెరీ గుడ్ రవి, చెప్పిన మాట చెప్పినట్టు నిలబెట్టుకున్నాం. కానీ ఒక్కటే ప్రాబ్లం, ఇంటి దొంగ తెచ్చినా దొంగ సొమ్మే కదా, ఇదంతా రహస్యంగా అమ్మాలి. ఎంత రహస్యంగా అమ్మినా ఈ రోజు ధరలు బట్టి వీటికి 6 లక్షల పైన వస్తుంది. ఆల్ రైట్, నా తంటాలు నేను పడతాను. బైది బై, నువ్వు ఇంకొక 6 లక్షలు మాకు కట్టాల్సి ఉంటుంది. ఇంకా 6 లక్షలు